तुंदर वेल्लनय्या पाप भाग्यलक्ष्मी को अर्धरात्रि बिक् बिक्मंटे चूस्टी జాగర్త నాన సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నేను చెప్పేది నాన గురించి కాదు నీ గురించి సరే నువ్వు వెళ్ళు ఎస్టాస్ కేమైంది కాలికి పారైంది ఏమైతే నీకెందుకు అబ్బా ఒరే కిట్టు ఆడికి ఒంట్లో బాలేదరా హాస్పిటల్ కి తీసుకెళ్తాను నువ్వు వెళ్ళు ఓహో వెళ్ళు ఇప్పుడు గొడవ పెట్టుకోరా తిరిగి बेल्ल मुक्क पेट्टोद्दु नेनंता विन्नानु मीरिद्दरू कलिसि अतन्नि चंपारु नेनु विषयं मोत्तं अंदरिकी चेप्पेस्तानु बुद्धुंद असल नीकु चेप्पे सरिग्गा विनु आलोचि डबुल गिब्बुलु एमोद्दु भाग्यलक्ष्मी नुंचि पेळ्ळि चेस्ते चालु चच्चाक भाग्यलक्ष्मी पेळ्ळि चेसुकुंटानु एलागो पोलीसुलु निन्नु उरितीस्तारा अर्जेंट पंचायती बुद्धि మేమే వస్తాం చస్తామా పదండి పదండి ఎక్కడ 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 నేను వచ్చేస్తాను పదండి పదండి ఎక్కడ విషయం వాళ్ళందరికీ తెలుస్తుందంటే పెంట పెంట అయిపోతుంది అసలే వాడి పేరు పెంటయ్య పంచాయతీకి వెళ్ళడం సరే ఈ సవల్ సంగతి ఏంటి అక్కడికే వస్తున్నారా పరిస్థితి అర్థమైందిగా మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం నువ్వు శవాన్ని తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడై అమ్మో నేను ఒక్కన్నా భాగ్యం కావాలంటే తప్పదు మరి అర్థమైందిగా నువ్వు పద अदाबजर सिनेमाले असल विषय मन इन लेचिपोतुन्नामा विनु మీ నాన్న మన పెళ్లి కొప్పుకున్నాడు అవునా అవును మనం ఇప్పుడు లక్షాధికారం అవబోతున్నాం ఏంటి కిట్టు నువ్వు అనేది నిజమే కావాలంటే ఆటోలో సేవ ఉంది చూపిస్తాంరా రా
अरे इकड़े कदा आटो आपा एम एंटी आटो इकड़े उव एमें चूस मरी के प्रमादम आ शव नीट पड़े इंका प्रमादम మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు. అబ్బా ను మరీను ఇక నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు. కిట్టు ఇక సెవెన్ సంగతి మర్చిపో. రా అమ్ము అప్లోడ్ రా చెయ్యి గందరంగ పడి. అన్నా ఏంటి మామయ్య కిట్టు ఏడే లోపల ఉన్నాడు వీరు అలాగే మామయ్య వీడు తిండం తాగడం కరగడం అన్నీ ఏనుమిదే దరిద్రుడు నా చెంబు తెప్పడ ఆలమేయించడానికి ఈ బెల్లమక్క బుల్లబ్బాయి గాని అడం పెట్టుకున్నాడు అన్నమాట రా రా ఏంటి రా ఏంటి ఎక్కడికి చెప్తావ్ రావయ్ ఈ పార్పల్లగాడు ఎప్పుడు కత్తెక్కి వచ్చేవాడు ఈసారి నా కోసం కాకుండా నా కొడుకు కోసం వచ్చాడంట అబ్బా ఏదో కుట్ర జరుగుతుంది అన్నమాట నాలుగు గోని సంచులు ఇచ్చాను ఇల్లి డబ్బెట్టుకు వచ్చాను ఒడిచాను అంటే అయ్యవన కాయగూరలు అనుకున్నావా గోని సంచులు వేసి పట్టుకొచ్చేయడానికి లక్షకే యక్ష ప్రశ్నలు వేసే లాటరీ వాళ్ళు కోటికి కోడిగుడ్డేకలు పీకుతారు మనకి లాటరీ వచ్చినట్టుగా ముందు వాళ్ళకి చెప్పాలి అప్పుడు వాళ్ళకి ఇన్స్పెక్టర్ పంపిస్తారు లాటరీ తగిలిన కొత్తెంగాడు ఎవడు ఎక్కడ ఉంటాడు వాడికి తల్లుందా పిల్లుందా రేషన్ ఉందా షుగర్ ఉందా ఇన్ని తెలుసుకుని అప్పుడు ఇస్తారు అబ్బా ఇంతుందా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి వెంటనే లాటరీ ఆఫీస్ కి ఫోన్ చేయాలి అయ్యా లాటరీ ఆఫీస్ ఆంటీ మేము చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాం మా టికెట్ కి ఫస్ట్ ప్రైస్ వచ్చింది నెంబర్ मन बतुकुले पातालंलो पड़िपोयिंदा डब्बु संगति मर्चिपोंडि प्राणालनु कापाडुकोंडि प्राणाला टेंशन पेट्टि चंपद्दु मनकि लाटरी तगिलिंदनि आफीसर्कि चेप्पावा मनं चेप्पेदेंटि आ गट्टंगाडे वाळ्ळकि फोन चेसि अन्नी चेप्पेशाडु अरे सेवं एला चेप्तुंदि పుట్టేటప్పుడే వాడు శవంగా పుట్టాడా చచ్చే ముందు చెప్పి చచ్చాడు హలో ఏ లాటరీ ఆఫీసా మీ అందరికీ నా జరిగింది రండి ఏంటి జరిగింది అంటే కంగారు పడ్డారా అంటే నమస్కారం అండి ఏ టికెట్ బస్ టికెట్ నాదరు చి 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 లాటరీ టికెట్ నాదరు అండి కోటి రూపాయల బంపర్ ప్రైజ్ లాటరీ టికెట్ నా దగ్గర ఉందండి ఆ పేరు బాకి లక్ష్మి బంపట్రా నా పేరు ఏసిదాస్ గొట్టు తనఫ్ గొట్టు ఆసిదాస్ ఏంటి ఇంటి అడ్రస్ డ్రెస్ కొండి హౌస్ నంబర్ 18 తూగోజి చిన్నూర్ తూగోజి ఏంటి టికెట్ నంబర్ ఒక నిమిషం అండి బాడీ హిట్ 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 చేసుకుంటాను ఇప్పుడు డ్రెస్ కొండి ఒకటి వేసుకోండి ఇదాల పక్కన ఇంకోటి వేసుకోండి ఆ ఒకటి నెత్తి మీద పేలు కొట్టండి అంటే ఏడయ్యా ఒకటి తగ్గించుకోండి అంటే ఆరే కదా ఆరుని తిరిగేసి పైకి లేపండి అంటే తొమ్మిది ఒకటి తగ్గించుకోండి ఎనిమిది ఎనిమిది తిరగండి ఎనిమిది తిరిగేస్తే ఏంటే కదా ఇంకోసారి చెప్తాను రాసుకోండి ఒకటి ఒకటి ఏడు ఆరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది పిల్ల టెలిఫోన్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు ఉంది నేను తాగి పడేసిన ఖాళీ బట్టలు తిన్నా ఏమా నా కోడి నాకు ఇచ్చాడా బాబు చూడకుండా పిల్లవు ఆ లాటరీ వాళ్ళకి విషయం మొత్తం తెలిసిపోయింది రాత్రి మనం యేసుదాస్ గారిని తీసుకెళ్ళటం ఆ పిల్లి పెంటయ్య వాడి మనుషులు చూశారు లాటరీ ఆఫీసర్ వస్తే మనమే చంపేశామని చెప్పేస్తారు మనం జైలుకి వెళ్ళడం ఖాయం జైలుకా నేనా నేను రాను మీరిద్దరు కలిసి చంపారని వాళ్ళకి చెప్పేస్తాను నేను మాత్రం చంపేనా నేను యేసుదాస్ ఇంటికి వెళ్ళేటప్పటికే బుల్లెపై చేతిలో కత్తి ఉంది ఇతను గండువాడి మెడలో ఉంది నువ్వేగా చంపావు నేను అప్పటికే చెప్పాను నాకు డబ్బు గిప్పు ఏమీ వద్దని 50 లక్షలు తీసుకో 50 లక్షలు తీసుకోని నువ్వేనా నిరికించావు అంటే శవానికి మీకు ఏ సంబంధం లేదా ఆహా రాత్రి మనం ముగ్గురం శవాన్ని తీసుకెళ్ళటం ఊరి జనం అందరూ చూశారు ఇప్పుడు కనీసం ఆ శవమన్న ఉంటే దాని ఇంట్లో పడేసి
రొంపులోంచి బయటపడొచ్చు. శవం నీళ్ళలో కొట్టుకుపోయింది, డబ్బు మట్టి కొట్టుకుపోయింది, ఇక మన ముగ్గురం జైల్లో పడి కట్టెలు కొట్టుకుందాం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నావా? నీతో పాటు వీళ్ళని కూడా ఎరిగించాను. అమ్మా వరలక్ష్మమ్మా, వరలక్ష్మమ్మా, ఏంటి నిన్న యేసుదాస్ గొట్టాన్ని ఎక్కడ తీసుకెళ్ళారేంటి? మేమా? మేమిద్దరం రాత్రి మీతోనే ఉన్నాం కదా, వీడే తీసుకెళ్ళాడు. నేను ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ప్రోలోకి వచ్చేసి డాక్టర్ దగ్గరికి రానని ఆటో నుంచి దూకి పారిపోయాడు. ఈ పార్కి ఎక్కడో పడి చచ్చి ఉంటాడు. ఆడంత సులువుగా చచ్చే రకం కాదు. ఏటోటిన చెట్టు మీద కూర్చొని ఏట్లో స్నానం చేసి ఆడోళ్ళకందరికి లైన్ వేస్తున్నాడు. ఇదిగోండి వరలక్ష్మమ్మ, నిన్న మీ దగ్గర తీసుకున్న కత్తి వస్తా. ఒక్కసారి మంచి పని చేశాడు వీడు, మొత్తం మీద మనం సుడిగాళ్ళం. రండి చెప్తా. ఇక్కడే పడేశానే, ఎక్కడ చచ్చాడు? అదిగో ఆ చెట్టు మీద ఎట్టా కూర్చున్నాడు చూడు, నేతిగిపోయిన కూతులాగా. ఎక్కడికి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అందులో తాడుంది పట్రా. ఎరా పుల్లయ్య, ఆడి పోతు చూసావా? చీరలెత్తికెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్న కృష్ణుడిలాగా. ఇదిగో తాడు, నా మెళ్ళ వేసి ఉరిది వెళ్ళి శవానికి గట్టి కింద లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి తాడి చెంతే అది పట్టుకుని శవం అక్కడి నుంచి దిగిపోద్దా? ఎక్కి తాడి కట్టి దింపరా, పారా. ఎక్కరా, ఎక్కుతున్నాం బాబు. రాత్రులు చెట్లు కొబ్బరికాయలు కొట్టేసి అలవాటు. అది కట్ గట్టి కట్టు, గట్టిగానే కడుతున్నానుగా. కట్టేశావుగా, వేసే తాడు, వేసాయి. తోసేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.